అందరికీ నమస్కారం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి శ్రీ గురుగారు ఈసారి దీపావళి విషయంలో కాస్త కన్ఫ్యూజన్ అయితే ఉంది ఈసారి దీపావళి అక్టోబర్ ముప్పై ఒకట లేదా నవంబర్ ఒకట అనేది కాస్త సందేహం ఉంది అలాగే దీపావళి అమావాస్య గడియలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అలాగే లక్ష్మీదేవి పూజ ఏ సమయంలో చేసుకోవాలి దీపాలు ఏ సమయంలో వెలిగించాలి పూర్తి వివరాలు మనకు తెలియజేయండి గురుగారు తప్పకుండా తెలియజేస్తారని ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమస్తే అస్తు మహామాయే శ్రీ పీఠేశ్వర పూజితే శంఖ చక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్ మనకు ఈ నెల దీపావళి పండగ అనేటటువంటిది ముప్పై ఒకటవ తారీఖు రోజున చతుర్దశి వెళ్ళిపోయి అమావాస్యలోకి అడుగు పెడతాము ఆ సమయం ఏంటి అంటే కనుక మనము మధ్యాహ్న సమయం అంటే ముప్పై ఒకటవ తారీఖు మధ్యాహ్న సమయంలో మనకు మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు చతుర్దశి వెళ్ళిపోయి మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు అమావాస్య గడియలు ప్రారంభమవుతున్నాయి అయితే దీపావళి పూజ అమావాస్య రోజే చేసుకోవాలి కాబట్టి మనము ముప్పై ఒకటవ తారీఖు రోజునే లక్ష్మీదేవి పూజలు అనేటటువంటి ప్రారంభం చేసుకోవాలి ఎందుకంటే రాత్రి సమయంలో అమావాస్య లేకపోతే లక్ష్మీదేవి పూజ ఎవరు చేయరు కాబట్టి అమావాస్య ఘడియలు ఎప్పుడైతే ప్రారంభమవుతున్నాయో ఆ సమయంలో మనకు పూజలు ప్రారంభం ముహూర్తం కూడా ఎప్పుడు ప్రారంభం చేయాలి నాలుగు గంటల నుండి మనకు ముహూర్తాలు అనేటువంటి ప్రారంభమవుతాయి రాత్రి పన్నెండు గంటల వరకు కూడా లక్ష్మీదేవి పూజలు చేసుకోవచ్చు లేదు మేము రాత్రి సమయంలో ఉదయ ఉదయకాలంలో చేస్తాము అంటే ప్రొద్దున సమయంలో చేసుకుంటాము మాకు అమావాస ఘడియలు కావాలి అని అనుకుంటే గనక ఒకటవ తారీఖు నవంబర్ ఒకటవ తారీఖు రోజున కూడా లక్ష్మీదేవి పూజలు చేసుకోవచ్చు ఎవరు చేసుకోవాలి ఇంట్లో ఆచరించేటటువంటి వారు కానివ్వండి లేదు షాపులలోనైనా సరే మేము ప్రొద్దున్నే చేసుకుంటాం ఇది ఎప్పుడైనా కానీ అమావాస్య అనేటటువంటి ఘడియ ఉంటే చాలు లక్ష్మీదేవి పూజలు చేసుకోవచ్చు కానీ కొన్ని కొన్ని వ్యాపార స్థలాలలో రాత్రి సమయంలో పూజ చేస్తారు కాబట్టి అలాంటి వారు ముప్పై ఒకటవ తారీఖు రోజు గురువారం రోజున ప్రారంభం చేసుకోవాలి అది ఎప్పుడు సాయంకాలం నాలుగు తర్వాత ఎప్పుడైనా వాళ్ళు లక్ష్మీదేవి పూజలు చేసుకోవచ్చు ఎందుకంటే అమావాస ఘడియ తెల్లవారితే సాయంకాలము ఆరు గంటల వరకు మనకు ఈ యొక్క అమావాస ఘడియలు ఉంటున్నాయి కాబట్టి ఇది అందరూ కూడా క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి మనకు ముప్పై ఒకటో తారీఖు సాయంకాలం నాలుగు గంటల నుండి ముహూర్తాలు ప్రారంభమవుతాయి దీపావళి లక్ష్మీ పూజలు ప్రారంభమవుతాయి తెల్లవారితే నవంబర్ ఒకటవ తారీఖు వరకు సాయంత్రము నాలుగు ఐదు గంటల వరకు కూడా లక్ష్మీదేవి పూజలు చేసుకోవచ్చు అందులో ఎలాంటి దోషము కూడా లేదండి అలాగే దీపాల విషయానికి వచ్చేస్తే దీపాలు వెలిగించుకోవాలంటారు దీపావళి అనేటటువంటిది కాంతులతో కూడుకున్నటువంటి పూజ ఎందుకు అని అంటే గనక ఇది కార్తీక మాసంలో పదిహేను రోజుల ముందు ప్రారంభమవుతుంది కాబట్టి ఈ యొక్క దీపావళి పండగ అనే ఇప్పుడు దీపావళి అమావాస కాంతులతో మొదలైందంటే కార్తీక మాసం మొత్తం కాంతులతోనే ఉంటుంది ఇక దీపాలు వెలిగించి వెలిగించి చాలామంది భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు ఈ మాసాన్ని అంతటినీ కూడా ఏమంటారు చీకటి మాసము అని అంటూ ఉంటాము అలాగే నరకాసురుడు అనేటటువంటి రాక్షసుడు వధ జరిగిన తర్వాత అతన్ని వధించిన తర్వాత చంపిన తర్వాత ప్రజలందరూ కూడా ఆనందంగా దేదివ్యమానంగా బాణసంచాలు కాల్చి ఆ తర్వాత ప్రతి ఒక్కరూ తమ ఇంటి దగ్గర దీపాల కాంతులతో ఉంటారు అని చెప్పేసి ప్రతీక కాబట్టి ఆ సమయంలో ఎక్కడా కూడా చీకటిగా ఉండకూడదు ప్రతి ఒక్క స్థలంలో ఎక్కడైతే చీకటిగా మీ కనిపిస్తుందో అక్కడ ప్రతి ఒక్క ప్రదేశంలో దీపాల కాంతులు వెలగాలి ఈ దీపాలు కూడా ఎప్పుడు వెలిగిస్తామంటే ధనత్రయోదశి నుంచి ప్రారంభమయ్యి ఈ యొక్క దీపావళి అమావాస్య వరకు దీపాలు వెలిగిస్తూనే ఉంటాం చాలామంది ఏం చేస్తారంటే ఈ అమావాస్యనే కాదు తెల్లవారితే మనకు ఈ యొక్క కార్తీక మాసం కూడా ప్రారంభమవుతుంది కాబట్టి నెలవారి మొత్తం దీపాలు వెలిగిస్తూనే ఉంటూ ఉంటాం కనుక ఇదంతా కూడా దీపాల పండగ అని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఈ దీపాలు వెలిగించేటటువంటి సమయంలో కూడా దీపలక్ష్మి అంటే లక్ష్మీదేవితో కూడుకొని ఉన్నటువంటివే దీపాలు కనుక దీపలక్ష్మీదేవి అని మహా అనుకుంటే దీపం వెలిగించాలి మళ్ళీ ఆ యొక్క వెలిగించేటటువంటి దీపాన్ని కూడా నువ్వుల నూనెతో కానీ లేదా ఆమదం నూనెతో గాని కొబ్బరి నూనెతో కానీ దీపాలు వెలిగించాలి మనం ఇంట్లో వాడుకునే వంట నూనెతో వెలిగించకూడదు చాలామంది అలా వెలిగిస్తారు దీపాలకు సంబంధించిన ప్రత్యేకమైనటువంటి నూనె ఉంటుంది ఆ నూనెతోనే మనం దీపాలు వెలిగించాలి లేదా నేతితో అంటే నెయ్యితో దీపాలు వెలిగించడం అదే రకంగా కార్తీక మాసం ప్రారంభమైందంటే చాలామంది మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా వెలిగిస్తూ ఉంటారు అదంతా కూడా కార్తీక మాసంలో భాగంగా చెప్పడం జరిగింది అయితే ఈ దీపావళి పండుగకు ఎస్పెషల్లీ ముహూర్తము ముప్పై ఒకటవ తారీఖు గురువారం రోజున నాలుగు గంటలకు ప్రారంభం మంచి ముహూర్తం ఏదైనా కావాలి అని అంటే గనక ఈ యొక్క ముప్పై ఒకటవ తారీఖు సాయంకాలం ఏడు గంటల పదకొండు నిమిషాల నుండి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు చాలా బ్రహ్మాండమైనటువంటి ముహూర్తం ఉంది ఆ ముహూర్తంలో లక్ష్మీ పూజలు చేసుకోవడం ద్వారా మీకు శుభము లాభము యోగములు కలిసేటటువంటి అవకాశాలు ఉంటాయి ఇది చాలా అద్భుతమైనటువంటి ముహూర్తం కానీ అందరికీ అదే ముహూర్తం కావాలంటే దొరకదు కాబట్టి వీలైనటువంటి వాళ్ళు ఓపిక ఉన్నటువంటి వాళ్ళు ఉదా సాయంకాలము ఏడు గంటల పదకొండు నిమిషాల నుండి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు మహత్ లగ్నం ఉంటుంది ఆ దివ్యమైనటువంటి లగ్నంలో ఆ యొక్క పూజను అమ్మవారి యొక్క లక్ష్మీదేవి పూజను చేసుకోవడము వాళ్ళకు శుభాన్ని లాభాన్ని రెండింటినీ కూడా చేకూరుస్తుంది గురుగారు అలాగే లక్ష్మీదేవి పూజతో పాటు ఇంకా అమ్మవారి అనుగ్రహం కోసం లక్ష్మీ కటాక్షాన్ని పొందడం కోసం అందరూ చేసుకునే విధంగా దీపావళి రోజు ప్రత్యేకంగా ఒక అద్భుతమైన రెమెడీ చెప్పండి గురు దీపావళి రోజున అద్భుతమైనటువంటి రెమెడీ ఏంటి అంటే కనుక ఆ రోజున మామూలుగా ఆ రోజున లక్ష్మీదేవి పూజలు ఉంటాయి ప్రత్యేకంగా అంటే ప్రత్యేకంగా స్పెషల్ వేరే ఏమీ ఉండదు ఎందుకంటే అందరూ కూడా ఆనందాల మధ్య బాణసంచాలు కాల్చుకుంటూ తమ వ్యాపార స్థలాలలో ఇళ్లల్లో లక్ష్మీ మీదేవి పూజ చేస్తుంటారు ఆ రోజు వీలైనంత వరకు డబ్బులు బయట ఇవ్వకూడదు డబ్బులు దానంగా కానీ డబ్బులు ఇవ్వడం కానీ ఇలాంటివి చేయకూడదు నెక్స్ట్ డే తర్వాత రోజు అంటే అమావాస రోజు మామూలుగా ఎవరికి అప్పులు ఇవ్వకూడదు అప్పులు తీసుకోకూడదు ఎవరికి కూడా రుణం ఇవ్వకూడదు రుణం తీసుకోకూడదు అని అంటూ ఉంటాం కాబట్టి అదే సమయంలో అంటే ఇక్కడ బ్రాహ్మణికి ఇవ్వాలి ఎందుకంటే పూజ చేసినటువంటి బ్రాహ్మణి దగ్గర ఎప్పుడూ బాకీ పెట్టకూడదు బ్రాహ్మణికి దక్షిణ తాంబూలాలు ఇచ్చుకోవాలి అలాగే అక్కడ మంగళ వాయిద్యాలు చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇచ్చుకోవాలి ఎవరికి ఇవ్వకూడదు అని అంటే కనుక ఎవరైతే డబ్బు డబ్బులు అడుగుతారు వాళ్ళకు ఆ రోజున రూపాయి కూడా మనము బాకీగా కానీ లేదు అంటే చే బదులుగా కానీ అసలు ఇవ్వకూడదు అని చెప్పడం జరిగింది మనకి ఆ రోజు డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు అనేటటువంటిది ఒక నియమం పెట్టుకోవాలి అదే ఆ రోజున ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులందరూ కూడా కనీసం ఒక రెండు దీపాలైనా వెలిగించేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి చిన్నపిల్లలు పెద్ద పిల్లలు తేడా లేకుండా ప్రతి ఒక్కరు దీపాలు వెలిగించుకోవాలి ఆ తర్వాత ఆ రోజున వ్యాపార స్థలం అంతా క్లీన్ చేసుకోవాలి చక్కగా ప్రతి ఒక్క వ్యాపార స్థలంలో కొత్తగా అందరు చున్నాలు వేసుకుంటారు కలర్స్ వేసుకుంటారు ఇలా ఎన్నో రకాలైనటువంటి ఇంటిని తీర్చిదిద్దుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో గుమ్మం దగ్గర కానీ వ్యాపార స్థలంలో కానీ స్వస్తికిని గుర్తుగా వేసుకునే ప్రయత్నం చేయాలి ఇలా చేసుకుంటే గనక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది మీరు ఆ రోజున ప్రత్యేకంగా ఏదైనా చేయాలి అనుకుంటే గనక ధనత్రయోదశి రోజున చాలా మట్టుకు నేను ఈ లాకెట్లు ధనత్రయోదశిని పూర్తి కాబట్టి మీరు అన్నారు వెండి బంగారం కొనుక్కోలేనటువంటి వారు ఎవరైనా ఉన్నారు అని అంటే గనక ఆ స్తోమత లేదు అని అనుకుంటే గనక లేదు ఒకవేళ ఉన్నా సరే మీకు అదృష్ట యోగం కావాలంటే ఈ ధనత్రయోదశి రోజున లక్ష్మీ కుబేర యాగంలో ఈ లాకెట్లను పూజ చేసేసి వాళ్లకు పంపించడం జరుగుతుంది ఆ సమయంలో వాళ్ళు ఏం చేసుకోవాలంటే అది మీ వ్యాపార స్థలంలో కానీ మీరు పూజించేటటువంటి అభిషేకంలో కానీ అది పెట్టుకొని మీరు దాన్ని పూజిస్తే కనుక మీరు వెయ్యి కిలోల బంగారం కొన్ని పుణ్యం కలుగుతుంది ఇక ఆ రోజు నుంచి మీకు అంటే బంగారం కొనడమే వృద్ధిలోకి రావడం జరుగుతుంది ఇవి అమ్ముకునేటటువంటి పరిస్థితులు ఏర్పడవు మీ జీవితంలో వృద్ధి అభివృద్ధి రెండూ కూడా కలుగుతాయి అలాగే మీ వ్యాపార స్థలంలో కానీ మీ ఇంట్లో కానీ లక్ష్మీదేవి తిష్ట వేసి కూర్చుంటుంది ఇప్పుడు మామూలుగా ఇచ్చేటటువంటి దానికి నేను ఇచ్చేదానికి డిఫరెన్స్ ఏంటి అంటే చాలామంది చెప్తారు చెప్పరు కానీ నేను చెప్తాను ఎందుకంటే కనుక నేను చేసేటటువంటి ఈ లక్ష్మీత కుబేరయాగంలో ఏంటంటే మూల మంత్రంతో మూల బీజాక్షరాలతో ఆ లక్ష్మీ డాలర్ను ప్రత్యేకంగా అభిషేకం చేస్తారు చాలా మట్టుకు మామూలు శ్రీ సూక్తంతో కానీ లేదా ఇతర పంచ సూక్తాలతో కానీ అభిషేకం చేస్తారు కానీ ఈ తంత్ర పూజలలో ఎలా ఉంటుంది అంటే దానికి ప్రత్యేకంగా ఉన్నటువంటి బీజాక్షరాలతో మనం అర్చించి పూజించి అభిషేకం చేయడం ద్వారా ఆ లక్ష్మీ డాలర్కి ఏంటంటే ఒక శక్తి అనేటటువంటిది అవపోసనం పట్టడం జరుగుతుంది ఆ శక్తి అనేది దాంట్లో ధారపోసి అది ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే అది శక్తిని పుంజుకుంటూ ఉంటుంది అది ఒక రక్షణ కవచంలా మారిపోతూ ఉంటుంది మీ దగ్గర డబ్బులు రావడానికి కానీ అప్పుల బాధలు తీరిపోవడానికి కానీ ఈ లక్ష్మీ డాలర్ మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది మీ ఇంట్లో ఆర్థిక బాధలున్నా అప్పుల బాధలున్నా డబ్బు కొరత ఉన్నా లేదు మీరు ఒక ఇల్లు కనుక్కోవాలన్నా ఒక వ్యాపారం మీకు సమృద్ధిగా నడవాలన్నా ఆ లక్ష్మీ డాలర్ని మీ దగ్గర తెచ్చిపెట్టుకోండి వీలైతే మెడలో వేసుకునే ప్రయత్నం చేయండి లేదు మాకు మెడలో వేసుకోవడానికి కుదరదు అంటే మీ వ్యాపార స్థలంలో కానీ మీ ఇంట్లో కానీ పెట్టుకోండి అద్భుతంగా బాగుంటుందండి ప్రత్యేకంగా ఈసారి దీపాల గురించి మాకు ఎన్నో ఆసక్తికర విషయాలు తెలియజేశారు గురుగారు నమస్కారం శ్రీమ